ప్రియులారా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు నమ్మక తండ్రి, మా బ్రతుకుల్లో మరో దినాన దయచేసినందుకు మీకు వందనం తండ్రి. నీ పిల్లలకు నీ వాక్యాన్ని చెప్తుండగా చెప్పే నాకు నువ్వు ఉండున్నవి పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారులారా, జనారణ్యంలో క్రూర మృగాలు అనే సంచలనాత్మక క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు జనారణ్యంలో ఉన్న క్రూర మృగాలను పట్టించడానికి మాత్మీ తండ్రి గారైన డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారు వస్తే అదే జనారణ్యంలో ఉన్న చిన్న క్రూర మృగాలను పట్టించడానికి నేను మీ ముందు నిల్చున్నాను. ఇంతకీ ఈ చిన్న క్రూర మృగాలు ఎవరనుకుంటున్నారా? క్రూర మృగాలు క్రూర మృగాలను కన్నట్లు క్రూర మృగాలుగా మారిపోయిన నేడున్న ఈ మనుషుల కన్నా పిల్లల విషయమై నేడు నేను చెప్తే నమ్మరండి. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఒక జాడ్యం ఏంటంటే, నా అనుభవం అంత లేదు నీ వయసు, నీవు మాకు పాఠాలు నేర్పించడానికి వచ్చావా అని అంటారు. ఏమండి, ఇక్కడ నాకు డౌట్ వచ్చిందండి. ఏంటంటే రెండ్రేళ్ళు నాలుగు అని పెద్దవాళ్ళు చెప్తేనే కరెక్ట్ అంటారా? రెండ్రేళ్ళు నాలుగు అని నేను చెప్తే నువ్వు చిన్న పిల్లవాడివి, నీది కరెక్ట్ కాదని అంటారా? ఏమండి, నిజం ఎవరు చెప్పినా నిజమే అవుతుంది కదండి. ఎంత చెప్పినా నా వయసు మీకు అడ్డొస్తే ఎవరు చెప్తే మీరు వింటారో ఆయనతో చెప్పిస్తాను. ఆయనే దేవుడు. అంతటి వాడైన ఆయన చిన్నపిల్లవాడు నేను నాలాంటి చిన్నపిల్లల గురించి ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ ఇప్పి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపాలరకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, పెద్ద పెద్ద పడ్డల పలిచిన వారికి విషయాలు తెలియవా? తెలియవని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే నేను వచ్చాను చెప్పడానికి. ఇకపోతే ఈ రోజున పిల్లల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు ఒక్కసారి చూడండి, ఆయన మాటలను చూద్దాం. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి, బాల్యము నుండి చెడ్డది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమంటారా కాదంటారా? ఏమండి, ఈ రోజున పిల్లలు క్రూర మృగాలుగా ఎలా మారిపోతున్నారో తెలుసా? చిన్నప్పుడు పిల్లలు అశ్లీల మాటలను, బూతు మాటలను మాట్లాడుతున్నప్పుడు వాడిని తిట్టక గద్దించకపోగా మా నాయనే ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు అని అంటారు. అనరా? చెప్పండి అనరా? చెప్పండి అంటారు. అది కానీ ఇకపోతే నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి చూడండి. ఆది కాండము 19వ అధ్యాయం 4వ 5వ వచనములు. వారు పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆయిల్ను చుట్టి వేసి, ఇక్కడ బాలురు వృద్ధులు ఎందుకు వచ్చారో తెలుసా? విందు భోజనం కాదండి. ఎందుకు వచ్చారో 5వ వచనం చదవండి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్టు మా వద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, ఇక్కడ బాలురు వ్యభిచరించడానికి ప్రయత్నించారు. ఇక్కడ బాలు ప్రయత్నించారు. ఇకపోతే ఇది విన్న తర్వాత చాలా మంది అత్త తెలియని వారు ఏమనుకుంటారంటే, అప్పటి కాలంలో అయితే చెడిపోయింది, ఇప్పుడు అలా లేదు, చాలా డెవలప్ అయింది అని అనుకుంటున్నారు. అవును, చాలా డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందంటే, ఆనాటి కాలంలో మాత్రం బాలురు మాత్రమే వ్యభిచరించడానికి ప్రయత్నించారు. ఈనాటి కాలంలో మాత్రం అధికారంగా 13 ఏళ్లకి అమ్మా అని పిలవలసిన వారే అమ్మని చేస్తున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి క్లిప్పింగ్ చూడండి. మీ
ఇలాంటి వారు క్రూర మృగాలు కాదంటారా? ఇలా పిల్లలు క్రూర మృగాలుగా మారిపోకూడదని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని భూమి మీదకు పంపించి ఏం నేర్పించమని చెప్పాడు? ఒక్కసారి మీ బైబిల్లో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలను బోధలను వారిని పెంచుడి పెంచుడి పెంచమంటున్నాడు. ఇక్కడ చిన్నప్పుడు పిల్లలను వంచమంటున్నాడు. ఇలా ప్రభు యొక్క శిక్షణలో పెంచిన వారు ఎలా మారుతారో తెలుసా? ఎదుటి వారిని చంపే క్రూర మృగాలుగా కాదు, అవసరమైతే వారి ఆత్మలు రక్షించి దేవుని కొరకు ప్రాణం పెట్టి ఒక యేసుక్రీస్తులా ఒక పౌలులా ఒక స్టెఫనులా మారిపోతారు. అలాంటి విద్యను అభ్యసిస్తున్న వారమే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారమైన మేమే. మమ్మల్ని ఎక్కడ పెంచుతున్నారో తెలుసా? జనారణ్యాల కాదు, ఈ క్రూర మృగాలకు దూరంగా మోద వలసానే మారు మూల ప్రాంతాల్లో మమ్మల్ని పెంచుతున్నారు. మీ పిల్లలను కూడా దేవుని విద్యకు వారసులుగా చేసి ఈ క్రూర మృగాల నుంచి రక్షించి పరలోకానికి చేరుస్తారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ పిల్లలకు వాక్యం చెప్పాను తండ్రి. వాళ్ళు కేవలం వినివారు మాత్రం కాక వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయమని క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.